आप देख रहे हैं ARTV चैनल। रियासत वजीर तालीम सविता अंदर रेड्डी ने आज तुकुगुड़ा म्यूनसिपालिटी के मुख्तलिफ इलाकों में तरक्याती कामों का संग बुनियाद रखा। बल्दिया के तहत अंजाम दिए जाने वाले इन तरक्याती कामों को हुकूमत करोड़ों रुपए खर्चा करते हुए अंजाम दे रहे हैं। रियासती वजीर ने एतमाद जाहिर करते हुए कहा कि और भी फंड्स इन तरक्याती कामों के लिए मख्तस किए जा सकते हैं। 4.5 करोड़ से तैयार होने वाले मुख्तलिफ कामों पर उन्होंने रोशनी डाली। इस मौके पर म्यूनसिपल चेयरमैन मधु और दिगर मौजूद थे। చాలా ఉద్రతంగా చేసుకోవడం జరుగుతుంది। ముఖ్యమంత్రి గారి ఆదేశంతో పల్లెలు పట్టణాలు స్వచ్ఛతంతో పరిశుభ్రంగా ఉండాలని ఒకటి, ఏ చిన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటుంది వెంటనే దాన్ని క్లియర్ చేయాలని డైరెక్టర్గా ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। పట్టణ ప్రగతిలో కార్యక్రమాన్ని ఇస్తూ కూడా విధులు ఇస్తూ విధులు నిర్వర్తించండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు। ఈరోజు ప్రతి నెల 148 కోట్ల రూపాయల నిధులు ప్రతి నెల పట్టణ ప్రగతిలో భాగంగా మంజూరు చేస్తా ఉన్నారు। గ్రామ పంచాయతీలకి 300 కోట్ల రూపాయలు ప్రతి నెల మంజూరు చేస్తా ఉన్నారు। అది కరోనా ఉండనివ్వండి, ఇంకోటి సమస్య ఏదున్నా కూడా ఈ స్థానిక సంస్థలకు పోవాల్సిన నిధులు వెళ్లాల్సిందని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి కూడా ఈరోజు నిధులు పెద్ద ఎత్తున రావడం, ప్రతి నెల వస్తున్న నిధులతో శానిటేషన్ కానీ గ్రీనరీ కానీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇస్తున్న నిధుల్లో కూడా తప్పకుండా 10% గ్రీన్ బడ్జెట్ పెట్టుకోవాలని, గ్రీనరీ తప్పకుండా ఉండాలి, కాంక్రీట్ జంగల్ కావద్దు అనేది ముఖ్యమంత్రి గారి కోరిక। ఆ విధంగానే గౌరవ చైర్మన్ గారితో పాటు గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములున్నాయి। దయచేసి మీ వార్డులలో మొక్కలు పెట్టే ప్రయత్నం చేయండి। ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, పిల్లలకు ఆస్తి సంపాదించి ఇవ్వాలని ఎట్లా కోరుకుంటారో తప్పకుండా గ్రీనరీని కూడా పెంచివ్వడం మన బాధ్యతగా స్వీకరిద్దాం। ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏవైతే ఇస్తున్నామో ఆ మొక్కలను పెంచే ప్రయత్నం చేయమని ప్రతి పౌరుని కూడా కోరుతాం। ఈరోజు కూడా మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలకు సంబంధించి ఎస్సీ సప్లాన్, స్టేట్ గవర్నమెంట్ ఎస్సీ సప్లాన్ నుండి వచ్చిన నిధులతోని ఈరోజు తుక్కుగూడ విలేజ్లో, మున్సిపాలిటీలో తుక్కుగూడ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏరియాలో 5 వార్డులలో ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది। 1 కోటి రూపాయలకు సంబంధించి 9 వాటిని పూర్తి చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది। దాంతోపాటు మున్సిపాలిటీస్లో పట్టణాలు పెరుగుతున్న సందర్భంలో వాళ్ళ అవసరాలను గమనించి డెవలప్మెంట్ చేయాలనేది కేసీఆర్ గారి కోరిక। దాని ప్రకారం ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ముఖ్యంగా తుక్కుగూడ లాంటి ఏరియాలో ఖచ్చితంగా కావాలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్। ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి 4.5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఒక మంచి వైకుంఠధామం అంటే అన్ని కులాలకు సంబంధించి ఒకే దగ్గర వైకుంఠధామం ఉండాలి, గ్రామ పంచాయతీలకు వస్తే కులాల వారికి శ్మశాన వాటికలు ఉంటాయి అట్లా కాకుండా ఒకే దగ్గర ఉండాలని ఈ మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు మంజూరు ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఒక తుక్కుగూడ మున్సిపాలిటీ కాదు, మన రంగారెడ్డిలో ఉన్న 16 మున్సిపాలిటీలలో ఒక్కొక్క మున్సిపాలిటీలో 4.5 కోట్ల చొప్పున మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ మంజూరు ఇవ్వడం జరిగింది। సో తొందరలో వాటిని ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి టెండర్ వేసి వాటిని పూర్తి చేసే బాధ్యత। आप देख रहे हैं ARTV चैनल। क्या आप अपनी लड़कियों की तालीम के लिए परेशान हैं? आपकी परेशानियों का हल न्यू दक्कन जूनियर कॉलेज फॉर गर्ल्स, पुराने शहर बिलखसूस संतोष नगर के अतराफ रहने वाली अवाम के लिए खुशखबरी। काबिल तजुर्बेकार बासलाहियत असातिज़ा की टीम, इस्लामी तालीम और तरबियत का नज़्म, कमजोर तालिबात पर खसूसी तवज्जो, MPC, BIPC, CEC, MEC कोर्सेज दस्तियाब, MCET, NEET, CPT, ICT इम्तिहानात की तरबियत, स्कॉलरशिप्स की सहूलत, ट्रांसपोर्ट सहूलत भी दस्तियाब। दाखिले के लिए फ़ोन नंबर 7330621969 या ओल्ड संतोष नगर कॉलोनी हमारे कॉलेज पर रब पैदा करें।